తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటపు అభివృద్ధి చేసింది. ఎన్నికల స్టంట్ ఉపయోగించింది. నాణ్యత లేకుండా నిర్మించిన బ్రిడ్జిలు కుంగిపోవడం, పగుళ్లు రావడంతో డొల్లతనం బయటపడుతుంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్ మానేరుపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో వంతెన సైడ్ వాల్కి పగుళ్లు రావడంతో పాటు తార్ రోడ్డు లేచిపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాంగ్రెస్ నాయకులు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన కూడా చేశారు. కొత్తగా వేసిన రోడ్డుపై తారు లేచిపోవడం కామనని ఓ స్టేట్మెంట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఇప్పుడు మరోసారి కేబుల్ బ్రిడ్జ్ రోడ్డుపై తారు లేచిపోయింది. మానేరుపై 181 కోట్ల అంచనాలతో 2017 డిసెంబర్లో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వంతెన నిర్మాణానికి సుమారు 5 ఏళ్లు పట్టగా మొత్తం 224 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. జూన్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణలో ఎన్నికలొస్తున్నాయని హడావిడిగా పనులు చేయడం వల్లే కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ దెబ్బతిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అధికార పార్టీ నేతల బంధువులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారన్నారు. కమిషన్ల కోసం నాసిరకంగా పనులు చేపట్టారని అన్నారు. ఎన్నికల కోసం హడావిడి బేరంగా తొందర చేయించి సాంకేతిక నిపుణుల మాట కూడా వినకుండా తొందర పెట్టి గబగా కట్టించేసి ఒక బొమ్మరుజు చూపించేశారు. ఆ బొమ్మరుజు చూపించి అందరూ ఆనందపడుతున్నారు. కానీ ఇది ఆ బొమ్మరులకి పునాది స్ట్రాంగ్ లేవని అర్థమైపోయింది. ఇంత పెద్ద బ్రిడ్జి దేశంలో బ్రిడ్జిలు చాలా కడుతున్నారు. ఇంత గతంలో కూడా ఇక్కడ ఎక్కడ బ్రిడ్జి కూలిపోలేదే కూలిపోలేదు అని దాన్ని సమగ్రమైన పరిశీలన లేకుండా హడావిడి బేరంతో ఒత్తిడి చేయించి ఇంజనీర్ పైన కట్టించిన ఫలితంగా వచ్చినటువంటి ఇది. దానిలో దానిలో ఉన్న కమిషన్ డబ్బులు తక్కుతుపడి ఎన్నికలకు ఓట్లు రావని చెప్పేసి ప్రయత్నం చేశారు. కాబట్టి అలాంటి జిమ్మిత్తుల వల్ల నాశనం అయిపోయింది. దీని మీద మేము ఉన్నత స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలా దోషం చర్చించాలని కోరుతాం. తెలంగాణలో 2 తీగల వంతెనలు నిర్మించగా హైదరాబాద్లోని దుర్గం చెరువుపై 1, కరీంనగర్లో 2 నిర్మించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెన కరీంనగర్కి కొత్త పర్యాటక శోభ తెస్తుందని గొప్పలు చెబుతుండగా ప్రారంభించిన 4 నెలల వ్యవధిలోనే 2 సార్లు ఇలా పగుళ్లు రావడంతో నాణ్యతా లోపాల కారణంగా పరువు పోయే పరిస్థితి రావడంతో పాటు ప్రజలకి ప్రాణసంకటంగా మారింది.